వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. కుండపోత వర్షం వల్ల భీమారం చెరువు మత్తడి దూకుతోంది. దీంతో కరీంనగర్ హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కా దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. వరంగల్ నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడతా ఉన్నది. మనం ప్రస్తుతం చింతగట్టు క్యాంపు వద్ద ఉన్నాం. ఈ క్యాంపు వద్ద ఇక్కడ వరద ఒక తీవ్రంగా ఉంది. భీమారం చెరువు మత్తడి పడతా ఉండటంతో వరద తీవ్రతకు అక్కడ కారు కొట్టుకుపోయిన పరిస్థితి, ఒక ఆర్టీసీ బస్సు కూడా ఈ వరదలో పడి కొట్టుకుపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. పోలీసులు ఎక్కడికక్కడ ఇక్కడ భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. స్థానికులు కానీ వాహనాలు కానీ ఇటువైపు రాకుండా పూర్తిగా నియంత్రిస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. మనతో పాటు ఒక పోలీసు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ వరద ఎంతసేపు అయింది ప్రారంభం? ఇక్కడ ఇది నైట్ నుంచి వరద కంటిన్యూస్గా వస్తుంది. రాకపోకలు డైవర్ట్ చేశారేమన్నా? రాకపోకలు ఇప్పుడు భీమారం ఆర్టీఓ ఆఫీస్ నుంచి అట్నుండి వచ్చే వెహికల్ చింతగట్టు వయా రింగ్ రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ అట్లా పల్లెల పిల్ల కాంచి అట్లా వెళ్ళిపోతుంది. ఆ బస్సు అనేది మొత్తం వరదలో చిక్కుపోయిన పరిస్థితి. ఆ ప్రయాణికులను ఎట్లా సేవ్ చేశారు? ఆ ప్రయాణికుల్ని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్ తీసుకొని వచ్చి అందులో ఉన్న ఒక 20-30 మెంబర్స్ ఉండే ప్రయాణికులు వాళ్ళందరినీ క్షేమంగా ట్రాక్టర్లో ఎక్కించి చింతగట్టు క్యాంపు వద్ద దించి వాళ్ళని వేరే బస్సులలో పంపించడం జరిగింది. ఈ వాహనదారులకు మీరు ఏం చెప్తున్నారు? ఇక్కడ నుంచి వాహనదారులకు ఇటువైపు రాకపోకలు చేస్తున్న వారికి, ఇటు నుండి వచ్చేవారిని అందరినీ డైవర్ట్ చేయడం జరిగింది. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ విజువల్లో చూస్తున్నాం, ఈ వరదను ఇంత ప్రమాదకరంగా ఉంది. అక్కడ చేపల కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, అటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన మీరేం చర్యలు తీసుకున్నారు? వాళ్ళను మేము బయటికి పంపిస్తున్నాం. వాటర్ ఫ్లోటింగ్ పెరిగింది కాబట్టి అందరిని బయటికి వెళ్ళిపోమని చెప్తున్నాం. వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. మొత్తంగా చూసినట్టయితే ఈ వరద ప్రవాహం అనేది భారీగా పెరిగింది, మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిన్న కాజీపేట ప్రాంతం, ఈ భీమారం క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో, భీమారం చెరువు క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో కూడా ఒక భారీగా వర్షం అయితే కురిసింది. దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరద మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రహదారి పైన రాకపోకలు మరో 24 గంటలు కూడా పూర్తిగా స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా దీన్ని రహదారిని దారి మళ్లింపు చర్యలు చేపట్టాము. దాన్ని వాహనదారులు గమనించాలని చెప్పేసి పోలీస్ శాఖ వారు కోరుతా ఉన్నారు. చిక్కుపోయిన బస్సు నుంచి ప్రయాణికులను క్షేమంగా రక్షించగలిగాము. ఇటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. అర్జెంట్ అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి అధికార యంత్రాంగం కోరుతా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ హనంకొండ నుంచి.